సింహుని అవతారము సింహ బలము ఉన్నవాడు నరక చూస్తే సౌర్యముంది తన మాటలో ధైర్యముంది దేశం మెలేసి వస్తి శత్రువులే పరుగు పరుగు అతని పేరు వింటేనే పచ్చకట్ట మధురు బెదురు అతడే సింహ నరసింహ ఏం రాజా ఇలా వచ్చారు ఒక మాట నువ్వంటే అది శబ్దం అదే మాట నేనంటే శాసనం దైవ శాసనం హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు ఎంతగానో వేచి చూస్తున్న ఒక గొప్ప జత గాండివం దేవుడి జత తర్వాత అంతటి గొప్ప విజయాలు సాధించిన జత అయినటువంటి కాసల్నేని రాజా చౌదరి గారు గన్నవరం గన్నవరం మండలం కృష్ణా జిల్లా వారు వారి యొక్క ఆవులంపల్లి సింహ గిత్త చరిత్ర అలియాస్ ఎస్కొత్తూరు గిత్త చరిత్ర ఈరోజు మీకు తెలియజేయాలని ఈ వీడియో మీ ముందుకు తెస్తున్నాను ఈ యొక్క ఎస్కొత్తూరు గిత్త యొక్క చరిత్ర చెప్పాలి ఈరోజు మీకు ఇది కూడా చాలా మంచి ప్రదర్శన ఇచ్చిన గిత్త ఎంతో అండగా దండగా నిలిచిన గిత్త కాసన్నేన్ రాజా గారికి నేను ఆవలంపల్లి గిత్త చరిత్ర మీకు పూర్తిగా తెలియజేశాను ఈరోజు సింహ గీత్త యొక్క చరిత్ర తెలుసుకున్నాము ఈ గిత్త చాలా మంచి సైజు కలిగిన గిత్త దీని చరిత్రకు వస్తే ఇది మొదట వైఎస్ఆర్ కడప జిల్లాలో జన్మించింది మొదటగా గుర్రాల బాలకొండయ్య గారు దాసరపల్లి గ్రామం దువూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి దగ్గర పూర్తిగా వ్యవసాయం చేస్తూ ఉన్నింది మొత్తం రెండు పళ్ళ నుంచి ఆరు పళ్ళ వరకు కేవలం వ్యవసాయం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఊరికి వ్యవసాయం ఇప్పుడు కుందూరు రాంబోపాల్ రెడ్డి గారి బోడి గీత్త ఎట్లయితే వ్యవసాయం చేస్తూ ఉందో సేమ్ అదేవిధంగా ఈ సింహగిత్త కూడా వ్యవసాయం చేస్తూ ఉనింది వాళ్ళు బండ కట్టడం కానీ ఇవన్నీ ఏం చేయలేదు జస్ట్ వ్యవసాయం చేస్తూ ఉనింది కానీ మంచి సైజు అరవై రెండు సైజు గల గిత్త ఇది ఇంకా అక్కడ అలా వ్యవసాయం చేస్తున్న గిత్తని ప్రముఖ ఒంగోలు జాతి పశుపోషకులైనటువంటి బండి వెంకటశివారెడ్డి గారు వాసుదేవపురం గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు ఈ గిత్తను చూశారు ఈ గిత్తను చూసిన తర్వాత బండి వెంకట శివారెడ్డి గారు ఈ గిత్త బండలాగడానికైనా బాగా పనికొస్తుంది అని చెప్పేసి సైజు అరవై రెండు సైజు గల గిత్త కాబట్టి ఆ గిత్తని రెండు లక్షల ఇరవై వేల రూపాయలు వెచ్చించి ఈ గిత్తను కొనుగోలు చేసినారు బండి వెంకట శివారెడ్డి గారు అప్పటికి వారి దగ్గర ఒక న్యూ కేటగిరీ దిగవలసిన గిత్త ఉండింది అలా సింహ గిత్త ఆరుపల్లతో ఉన్నప్పుడే వీరి దగ్గర ఉన్న న్యూ కేటగిరీ గిత్తతో కలిసి బేటాలు వేసి మొదటగా ఈ గిత్త శివారెడ్డి గారు బండి వెంకట శివారెడ్డి గారు దగ్గర బండలాగటంలో ఓనమాలు నేర్చుకుంది బండి వెంకట శివారెడ్డి గారు ఈ గిత్తకి మొదటగా లాగడం కానీ ఈ బేటాలు ప్రాక్టీస్ చేపించడం కానీ ఇవన్నీ నేర్పించింది అప్పటి వరకు బండ అయితే లాగలేదు అలా ఆరు పళ్ళలో ఉన్నప్పుడే న్యూ కేటగిరీ విభాగంలో వీరి దగ్గర ఇంకా ఉన్న న్యూ కేటగిరీ విభాగం గిత్తని దానికి జతగా ఇంకా ఈ ఈ గిత్తను కలిపి ఇంకా అప్పటికి ఆరు పళ్ళలోనే ఉంది చిరించిన పళ్ళలతో ఇంకా కడలేయలేదు కానీ ఈ గిత్త బాగా సైజు కలది బాగా మంచి తిండి పెడితే ఇంకా బాగా బలం చేకూరింది ఈ గిత్తకి అలా అప్పుడు ఇంకా ఆరు పల్లెల్లో ఉన్నప్పుడే న్యూ కేటగిరీ బండకు న్యూ కేటగిరీ విభాగంలో దిగింది ఇది బండి వెంకటశివారి రెడ్డి గారి దగ్గర ఉన్న గిత్తో వారితో న్యూ కేటగిరీ విభాగంలో దిగింది అలా డైరెక్ట్ రెండు నాలుగు ఆరు పల్లె విభాగంలో పాల్గొనకుండా డైరెక్ట్ న్యూ కేటగిరీ విభాగంలోనే అతి పిన్న వయసులోనే పెద్ద పెద్ద బండలు అలౌకగా లాగింది ఇది అలా జిల్లా నాగిరెడ్డి గారి గిత్తతో పొత్తు పొత్తుతో పాల్గొని న్యూ కేటగిరీలో బండి వెంకట శివారిరెడ్డి గారి దగ్గర ఒక పదహైదు పందాల దాకా ఆడి ఉంటుంది అలాంటి పందాలలో భగత్ సింగ్ కాలనీ ప్రొద్దుటూరు భగత్ సింగ్ కాలనీ ఒకటి నందవరం అహోబిలం ఇలా మంచి మంచి పందాలు పాల్గొని మొదటి ద్వితీయ స్థానంలో నిలిచేవి పెద్ద ఒడుగులో రెండు వేల పదిహేడు పెద్ద ఒడుగురులో నిర్వహించిన పోటీల్లో కూడా ఈ గిత్త పాల్గొంది అక్కడ జతలోని ఎద్దో కరెక్ట్గా పని చేయకపోవడం వల్ల అక్కడ తొమ్మిదవ స్థానం కైవసం చేసుకుంది ఆ వీడియో ఇప్పుడు రంగనాథ్ చౌదరి గారి యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది తొమ్మిదవ బహుమతి బండి వెంకట గారు అందులో లెఫ్ట్ సైడ్ గిత్త ఈ సింహానే అది ఈ గిత్త యొక్క న్యూ కేటగిరీ బండి వెంకట శివారెడ్డి గారి దగ్గర ఓనమాలు నేర్చుకొని ఈ గిత్త ఇంకా అక్కడి నుంచి మరలా న్యూ కేటగిరీ విభాగంలో ఒక పదహైదు పందాలు దాకా పాల్గొనింది ఇంకా అప్పటికి ఆరు పళ్ళ వయసులోనే ఉన్నింది ఇంకా కడలు కానీ పెద్దగా రెస్ట్ కూడా తీసుకోలేదు న్యూ కేటగిరీ విభాగంలో వెంటమడి న్యూ కేటగిరీ విభాగం నుంచి వచ్చేసి మంచి మంచి పెద్ద పెద్ద బండలు కూడా లాగింది ఇది పదహైదు ప పన్నెండు పదమూడు అడుగుల బండ కూడా అలౌకగా కట్టుకుపోగేసుకొని మరీ లాగింది ఇది సింహ గిత్త యొక్క మొదటి భాగం ఇంకా ఈ మొదటి భాగం తర్వాత అక్కడ సింహగిత్త మొదట కుందూరు రాంబోపాల్ రెడ్డి గారు సారథ్యం వహిస్తున్న వేంపల్లె గంగమ్మ అని వేంపల్లె గ్రామంలో ఉండే గంగమ్మ గారు ఆరు లక్షల వేల రూపాయలకు బేరం కుదిరింది ఆ కొనడానికి కానీ మీరు వారు మళ్ళీ మొగ్గు చూపకపోవడంతో ఆ గిత్తను బండి రెడ్డి గారు అమ్మలేదు అలా నందవరం న్యూ కేటగిరీ విభాగంలో కూడా పాల్గొన్నారు అక్కడ నందవరం న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొని రెండో బహుమతి కైవసం చేసుకుంది అప్పుడు బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కొత్తూరు గ్రామం పాణ్య మండలం వైఎస్ఆర్ కర్నూలు జిల్లా వారు ఈ గిత్తను చూసినారు నందవరం న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొన్నప్పుడు ఈ గిత్తను చూసి అక్కడ కూడా కట్టుకు పోగేసుకొని మరీ తోలింది తప్పు చేయకోకుండా అరవై రెండు సైజు గల గిత్త ఇది తప్పులు చేయకోకుండా కట్టుకు పోగేసుకొని మరీ తోలింది ఇంకా ఆ గిత్తను చూసి అది నచ్చి వీరి దగ్గర ఇంకా సీనియర్ విభాగం జతను మెయింటైన్ చేయాలని చెప్పి ఒక ఆశగా ఉండింది సో అలా ఆ గిత్తని సింహ గిత్తని చూసి ఆ గిత్త చాలా సైజు కలగది సీనియర్ విభాగంకి చాలా బాగుంటుంది అనే ఆలోచనతో ఆ గిత్తను చూసి ఏడు లక్షల నలభై వేల రూపాయలకి ఆ సింహ గిత్తను కొనుగోలు చేసినారు ఆ సింహ గిత్తను కొనుగోలు చేసి సీనియర్ విభాగంకి ఆడాలని అనుకున్నారు కానీ న్యూ కేటగిరీ విభాగంలో కొన్ని పందేలు ఆడితే బాగుంటుందని చెప్పేసి అప్పటికి అప్పటి నుండి ఆ గిత్త ఎస్కొత్తూరు గిత్త అని కూడా అంటారు ఏసుకొత్తూరులో ఊరికి వెళ్ళింది కాబట్టి ఇంకా అక్కడి నుంచి యేసుకొత్తూరు గీత్త ఎసుకొత్తూరు అని ఫేమస్ అయింది ఇంకా బీరం రెడ్డి గారు ఆ బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు బైస్తగిరి గ్రామం కర్నూలు జిల్లా వారి గిత్తతో కంబైన్ ఆడారు న్యూ కేటగిరీ విభాగంలో అప్పటికి ఇంకా న్యూ కేటగిరీ గిత్త వయసు కాదు కానీ ఎంత బరువైనా మోసుకుంటూ లెక్క చేయకుండా కట్టుకు పోగేసుకొని మరీ తోలింది కాట్రమల ఇలా కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ కడప జిల్లాలలో న్యూ కేటగిరీ విభాగంలో బీరం రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు పాల్గొనింది ఇలా పలు చోట్ల న్యూ కేటగిరీలో పాల్గొన్న ఈ గీత్త దాదాపు బీలం రెడ్డి గారి దగ్గర పద్నాలుగు న్యూ కేటగిరీ పందాలు పాల్గొంటే పది ఫస్ట్ మూడు సెకండ్ ఒకటి థర్డ్ కైవసం చేసుకుంది అలా బీలం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారికి కూడా ఒంగోలు జాతి చరిత్రలో మంచి పేరు సంపాదించింది ఈ గీత్త సింహ గీత్తకు పొత్తు ఆడిన బస్తగిరి గీత్తను మార్తల చంద్రబాబు రెడ్డి గారు చౌడపల్లి గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా వారు కొనుగోలు చేసినారు బస్తగిరి గీత్త అంటారు మీరు చూసింటారు పందాలు గణపురం గీత్తతో కూడా ఆడింది ఆ గీత్త అప్పట్లో ఈ గిత్తలకు పాయసం పల్లె అంటే ఈ బస్తగిరి గిత్తకు మరియు ఈ సింహ న్యూ కేటగిరీ విభాగంలో పాయసం పల్లె ఉయ్యాలవాడ వాడ పుచ్చకాయల పల్లె ఇలా వీరి యొక్క జతలు పోటీగా ఉండేవి వాటికి వీటికి హోరాహోరీగా కొనసాగింది అంతటి కాంపిటీషన్లో కూడా ఈ గిత్త వ్యవసాయం చేస్తూ వచ్చినా కూడా చాలా మంచి మంచి ప్రదర్శనలు ఇచ్చి మంచి మంచి బహుమతులు కైవసం చేసుకుంది సింహగిత్త ఇంకా అక్కడి నుండి సుబ్రహ్మణ్యేశ్వరెడ్డి గారికి కూడా అనుభవంతో ఎద్దుల్ని ఎలా కొనడం ఎటువంటి ఎద్దులు కొనాలి అన్న ఆలోచన ఈ గిత్త ద్వారానే తెలిసింది బాగా అనుభవం వచ్చింది ఇంకా అప్పుడు ఆవలంపల్లి గిత్తకు జతగా ఉన్న పోతిరెడ్డిపల్లి గిత్త కొంచెం ఆరోగ్యం దెబ్బ తినడంతో రాజాగారు ఒక మంచి గిత్తను కొనాలి ఆవలంపల్లి గిత్తకు సెట్ అయ్యి ఒక మంచి గిత్తను కొనాలి అన్న ఆలోచనతో అప్పుడు ఎద్దు కోసం వెతుకుతూ ఉండగా అప్పుడు ఈ యొక్క ఎస్కొత్తూరు బీరం సుబ్రహ్మణ్యశ్వరెడ్డి గారి దగ్గర న్యూ కేటగిరీ విభాగంలో ఆడుతున్న గిత్తాను చూసి కాసన్నేని రాజా చౌదరి గారు అరవై రెండు సైజు గలది మంచి స్ట్రక్చర్ ఉంది ఎద్దుకి మంచి మంచి లోడ్లు కూడా లాగింది చిన్న వయసులోనే అని చెప్పేసి ఈ యొక్క ఎసుకొత్తూరు గిత్తను చూసి చిన్న వయసులోనే లాగిన మంచి లోడ్లు లాగిన ఈ గిత్తను చూసి కాసన్నేని రాజా చౌదరి గారు ఈ గిత్తను కొనాలి అని నిశ్చయించుకొని దాదాపు తొమ్మిది లక్షల నలభై వేల రూపాయలకి ఈ గిత్తను కొనుగోలు చేశారు ఇంకా రాజా గారు సబ్ జూనియర్లో సి ఈ సింహ గీతను ఒకటో రెండో పంద్యాలు ఆడినారు అది కూడా ఆడారో లేదు కరెక్ట్గా తెలియదు ఒక పందెం అయితే ఆడినట్టు గుర్తు ఆ సబ్ జూనియర్ విభాగంలో ఒక్క పందెం మాత్రమే ఆడి ఈ సింహ గీత డైరెక్ట్ సీనియర్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది రెండు వేల పదిహేడు సీజన్ ఎండింగ్లో సీనియర్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ గీత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి దాదాపు నాలుగు సంవత్సరాల పాటు సీనియర్ విభాగంలో ఏకదాటిగా తోలింది ఇంకా ఇంకా అప్పటి నుండి వెనుగు తిరిగి చూసింది లేదు ఆవలంపల్లి గిత్తతో జత అయిన తర్వాత అది ఒక చారిత్రాత్మిక ఘట్టము ఆవలంపల్లి గిత్త సింహా గీతను కలపడం ఇంకా ఎక్కడికి వెళ్ళినా రికార్డులు క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగింది ఆవలంపల్లి గీత్తకు బాగా చేయూతను అందించి ఒంగోలు గీత్తల చరిత్రలో తనకంటూ ఒక సువర్ణ అధ్యాయం లిఖించింది ఇంకా తర్వాత నెలకొల్పిన రికార్డులు మీకు తెలిసినదే ఎన్నో చోట్ల రాజాగారు హ్యాట్రిక్ బహుమతులు కైవసం చేసుకోవడానికి సింహా గీత చాలా దోహదపడింది అంటే అప్పటికి ఇంకా ఆవులంపల్లి గిత్త పోతిరెడ్డిపల్లి గిత్త కొంచెం వయసు రావడము ఆరోగ్యం దెబ్బ తినడంతో గిత్తకు మంచిగా సహకరించి ఈ సింహ గీత్త చాలా నేతదైన ఆవులంపల్లి గిత్తతో పోల్చుకుంటే వయసులో చాలా చిన్నదైనా కూడా ఈ సింహా గిత్త చాలా బాగా ఆవులంపల్లి గిత్తకు సరి సమానంగా వస్తూ పోటీలలో ఎక్కడ తగ్గకుండా తోలేది అలా ఈ సింహ గీత్త యొక్క ఈ సింహ గిత్త కాసనే రాజా చౌదరి గారికి చాలా దోహదపడింది మహానంది మేళ్లచెరువు బుల్లెట్ బట్టుగూడెం బేకరాపేట పుట్లూరు భూమయ్యారిపల్లి ఇలా ఎన్నో చోట్ల మంచి మంచి బహుమతులు విజయాలు సాధించి పెట్టింది రాజాగారికి ఇలా అనేక చోట్ల విజయడంకా మోగించి రాజా రాజాగారికి ఎనలేని అభిమానాన్ని వెలకెట్టలేని సంతోషాన్ని కలిగించింది ఈ సింహ గీత్త ఇది సింహగిత్త యొక్క పూర్తి చరిత్ర ఎక్కడో ఒక చిన్న ఊరు దాసరపల్లెలో వ్యవసాయం చేస్తూ ఉన్న ఈ గీత్త అక్కడ నుండి బండి వెంకట శివారెడ్డి గారు కొనుగోలు చేసి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వారు బేటాలు నేర్పిచ్చి బేటాలలో పాల్గొని అక్కడ నుండి డైరెక్ట్ ఆరుపల్ల వయసులోనే న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొని ఎంతో పెద్ద పెద్ద బండలు పన్నెండు పదమూడు అడుగుల బండలు కూడా లెక్క చేయకోకుండా కట్టుకు పోగేసుకొని మరి తోలి అక్కడ నుండి బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు కొనుగోలు చేసి బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు కూడా మొదట్లో అప్పుడే బీరం రెడ్డి గారు ఈ ఫీల్డ్లోకి దిగినారు వారికి కూడా ఎంతో ఘనమైన స్టార్టింగ్ స్టార్టింగే మంచి పేరు తీసుకొచ్చి ఇంకా అక్కడి నుండి కాసినేని రాజా చౌదరి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఇంకా మీకు తెలిసినదే ఒక చరిత్రను లిఖించింది ఆవులంపల్లి గిత్తతో ఇది ఆవులంపల్లి గిత్త జత మీకు తెలిసినదే ఎన్నో చోట్ల మొదటి బహుమతులు రెండో బహుమతులు కైవసం చేసుకుంటూ సాగాయి ఏకదాటిగా ఒక సంవత్సరం పాటు ఎక్కడ ఓటమి అనేదే లేకోకుండా మొదటి బహుమతులు కైవసం చేసుకుంది ఇది సింహగిత్త యొక్క చరిత్ర దాసరపల్లి నుంచి మొదలయ్యి ఇప్పుడు గన్నవరంలో కాసన్నేని రాజా చౌదరి గారి దగ్గర ఎనలేని కీర్తి ప్రదర్శనలు సంపాదించి ఎంతటి బండలైనా సరే అవలీలగా లాగుతూ అలా నిలిచిపోయింది చరిత్రలో ఇంకా ఈ గిత్త అక్కడ అయిపోయిన తర్వాత మరల భూపాల్ గారు ఈ మధ్యనే కొన్ని చోట అది తీసుకొచ్చి మనటి వరకు కూడా కొన్ని పందాలు పాల్గొన్నారు ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకొని హాయిగా జీవిస్తుంది ఈ గిత్త ఇవి ఈ గీత్త నుంచి కూడా ఆవలంపల్లి గీత్తకు ఎలా అయితే సెమెన్ ఎక్స్ట్రాక్ట్ చేశారు ఈ గిత్తకు కూడా సెమెన్ ఎక్స్ట్రాక్ట్ చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేశారు చరిత్రలో నిలిచిపోయిన ఆవలంపల్లి సింహ గీత్తెల చరిత్ర ఇది ముందు ఆవలంపల్లి గిత్త చరిత్ర మీకు తెలియజేశాను ఇది సింహ గీత్త యొక్క చరిత్ర ఎక్కడో ఒక చిన్న స్థాయి నుండి ఒక అందరి మూడు రాష్ట్రాల్లో పేరుగాంచిన గిత్తలు ఇవి ఇది ఆవలంపల్లి కాసినేని రాజా చౌదరి గారికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను పెట్టిన ధనాన్ని కీర్తి ప్రతిష్టలను అలాగే పేరు ప్రఖ్యాతులు అన్ని సంపాదించి పెట్టిన గిత్తలు సింహ ఆవలంపల్లి గిత్తలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్